हेलो स्टूडेंट्स इप्पुडु नेनु ऑन रीडिंग बुक्स वर्जीनिया वुल्फ रासिनटुवंटी शॉर्ट स्टोरी गुरिंचि चेप्तानु सो समरी वर्जीनिया वुल्फ 25th जनवरी 1882 टू 28th मार्च 1941 वाज एन इंग्लिश नॉवलिस्ट एंड एसेइस्ट रिगार्डेड एज वन ऑफ द फोरमोस्ट मॉडर्निस्ट लिटरेरी फिगर्स ऑफ द 20th सेंचुरी सो वर्जीनिया वुल्फ अनेटुवंटि आवड 25th जनवरी 1882 लो जन्मिंचारु 28th मार्च 1941 लो चनिपोयारु वाज एन इंग्लिश नॉवलिस्ट अंटे इंग्लिश लो नॉवल्स रायडम అలాగే ఎస్ఏస్ట్ ఎస్ఎస్ రైడ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ మోడర్నిస్ట్ లిటరీ ఫిగర్స్ అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ సొసైటీలో ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ఈ పీరియడ్లో అనమాట ఆవిడ చాలా ఫేమస్ అనమాట అలాగే హర్ మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ ద నావెల్స్ ఆఫ్ మిసెస్ డాలోవే 1925 టు ద లైట్ హౌస్ 1927 ఆర్లాండో 1928 ద ఎస్ఏ ఆన్ రీడింగ్ బుక్స్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద సెకండ్ కామన్ రీడర్ సో ఇప్పుడు మనం చెప్పేటువంటి ఆన్ రీడింగ్ బుక్స్ అనేటువంటిది ఒక భాగం అనమాట ఇందులో ద సెకండ్ కామన్ రీడర్ అనేటువంటి ఒక లెసన్లో నుండి అంటే ఒక బుక్లో నుండి ఆ వర్క్లో నుండి ఒక పార్ట్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట సో ఆన్ రీడింగ్ బుక్స్ అనేటువంటి షార్ట్ స్టోరీలో షీ డిఫైన్స్ ద కామన్ రీడర్ యాజ్ వన్ హూ ఈజ్ నాట్ స్కాలర్ బట్ రీడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్లెజర్ అండ్ నాట్ స్కాలర్షిప్ సో ఇక్కడ చూసేటువంటి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎవరైతే కామన్గా చదువుతారో బుక్స్ అలాంటి వాళ్ళు వాళ్ళు స్కాలర్ అవ్వాలని అంటే ఒక మంచి పండితుడు అవ్వాలని చదవరు బుక్స్ ఓన్లీ కొంత సంతోషం కోసం అంతేగాని ఏదో గొప్పవాడు అవ్వాలి అనే ఉద్దేశంతో వారు చదవరు అనమాట సో అలాంటి వాళ్ళ గురించి వర్జీనియా వుల్ఫ్ డిస్కస్ చేశారనమాట సో ఈ యొక్క ఆన్ రీడింగ్ బుక్స్ అనేటువంటి షార్ట్ స్టోరీలో వర్జీనియా వుల్ఫ్ క్లాసిఫైజెస్ ద బుక్స్ ఇన్ టు ఫిక్షన్ బయోగ్రఫీ అండ్ పోయట్రీ సో వర్జీనియా వుల్ఫ్ ఏం చేశారంటే బుక్స్ని మూడు రకాలుగా విభజించారనమాట సో అవేంటంటే ఫిక్షన్ అంటే మనం ఊహించిన ఊహా కల్పన ద్వారా చేసేటువంటి దాన్ని ఫిక్షన్ అంటారు బయోగ్రఫీ అంటే కొంతమంది కవులు చాలా విలువైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత కథలను రాయడాన్ని బయోగ్రఫీ అంటారు అండ్ పోయట్రీ తెలిసిందే మనకి పద్యాలన్నమాట సో షీ సజెస్ట్ ద రీడర్ నాట్ టు ట్రీట్ దీస్ క్లాసెస్ ఈక్వల్లీ సో ఆవిడ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరిని సమానంగా మనం ట్రీట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ అందరూ ఒకేలాగా ఆలోచిస్తారని మనం అనుకోవడానికి వీల్లేదనమాట షీ ఫీల్స్ దాట్ ఇఫ్ ద రీడర్ హ్యాజ్ ఏ ప్రీ కన్సెప్షన్ దాట్ ఫిక్షన్ ఈజ్ ట్రూ పోయట్రీ ఈజ్ ఫాల్స్ అండ్ బయోగ్రఫీ ఈజ్ ఫ్లాటరింగ్ సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ఒక ఆలోచన ఉందనుకోండి ఫిక్షన్ అనేటువంటిదే నిజము ఓకే పోయట్రీ అంటే ఫిక్షన్ అంటే ఆలోచన ఊహాకల్పన ద్వారా చేసినటువంటి ఒక రాత ఒక కథ నిజము అని ఆలోచిస్తే కనుక పోయట్రీ అంటే గద్య పద్యాన్నంతా కూడా అబద్ధం అని అనుకుంటారు లేదంటే బయోగ్రఫీనేమో ఇదేదో వాళ్ళని మెప్పించడం కోసం వాళ్ళని పొగడటం కోసం ఫ్లాటరింగ్ అంటే ఏంటంటే పొగడడం అనమాట సో ఫ్లాటరింగ్ కోసం రాసినట్టుగా అనిపిస్తుంది బయోగ్రఫీ అంటే వాళ్ళ గొప్పతనాన్ని మనం రాస్తాం కదా సామాన్యంగా సో అలాంటి బయోగ్రఫీలో ఏంటంటే సో వారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉండటం వల్ల అది ఒక ఫ్లాటరింగ్ లాగా అనిపిస్తుంది అనమాట ద బుక్ ఈజ్ నైదర్ ఎంజాయ్డ్ నాట్ ద వాల్యూ ఫ్రమ్ ద రీడింగ్ ఈజ్ గాడ్ సో మనం చూసినట్లయితే ఇక్కడ సంతోషం కోసమే చేసినట్టుగా మనకేం అనిపించదు అట్లాగే వాల్యూ ఫ్రమ్ ద రీడింగ్ ఈజ్ గాడ్ సో చదవడం ద్వారా కొంత నేర్చుకుంటాము బట్ షీ అడ్వైజెస్ ద రీడర్ టు అండర్స్టాండ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద రైటర్ అండ్ దాట్ ఇంప్రూవ్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీడింగ్ సో ఎప్పుడైనా మీరు ఒకటి చదివేటప్పుడు ఆ యొక్క రాసినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఏంటో మీకు అర్థమవుతుంది అనమాట సో అది మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆ చదివేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బుర్రలోకి వెళ్తుంది అనమాట వెల్ రీడింగ్ ఏ బుక్ ఇఫ్ ద రీడర్ ఓపెన్స్ హిస్ మైండ్ వైడ్లీ అండ్ రైటర్ విల్ టేక్ హిమ్ టు ద వరల్డ్ బియాండ్ ద ఇమాజినేషన్ అండ్ వెన్ ద రీడర్ ట్రైస్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్ ఇట్ బికమ్స్ కన్ఫ్యూజింగ్ అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక బుక్ మీరు చదువుతూ ఉన్న సమయంలో మీ యొక్క మైండ్ని శాంతం ఓపెన్ చేయాలి అంటే దేనికోసం ఆ రైటర్ చెప్పినటువంటి యొక్క ఆలోచన అంటే ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఆయన చెప్పేదాన్ని నువ్వు ఊహించుకోవడానికి నీ యొక్క మైండ్ నువ్వు తెరిచినట్లయితే నీ యొక్క ఆలోచన నువ్వు తెరిచినట్లయితే నీ మనసుని సో అప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది నీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అదే కాకుండా నీ అంతటి నువ్వే ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నావంటే నీ యొక్క ఆలోచనని ఆయన చెప్పేది నీకు అర్థం కాదు నువ్వు అనుకుంటున్నది అర్థం కాదనమాట చాలా కంగారు పడిపోతాం అనమాట సో షీ స్ట్రాంగ్లీ అపోజెస్ ద ఐడియా ఆఫ్ డిక్టేటింగ్ ద రైటర్ ఇన్స్టెడ్ అడ్వైజెస్ టు అండర్స్టాండ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద ఆథర్ సో యాజ్ టు ఎనేబుల్ ద రీడర్ టు గెట్ ద కంప్లీట్ వాల్యూ ఆఫ్ ఇట్ సో ఇక్కడ చూసినట్లయితే ఆవిడ ఏంటంటే డిక్టేట్ చేసేటువంటి రైటర్స్ అంటే అడ్వైజెస్ చెప్పేటువంటి వారికంటే అండర్స్టాండ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద ఆథర్ ఎప్పుడైతే తన యొక్క ఆథర్ యొక్క ఆలోచన ఎలాంటిదో మనం ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే అది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ యొక్క వర్జీనియా వుల్ఫ్ యొక్క ఆలోచన ప్రకారం రిటర్ టు గెట్ కంప్లీట్ వాల్యూ ఆఫ్ ఇట్ సో ఆయన ఏది ఎలాంటి విలువనైతే ఇవ్వాలనుకుంటున్నారో అది మీకు బాగా అర్థమవుతుంది సో అండ్
It is not possible for the reader to observe all the details that the writer mentions in a discourse. So, evaithe writer rasada avanni chodadaniki manaki samayam saripokapovachchu, manam anta concentrate kuda cheyakapovachchu. So, in the process of understanding the book, the readers lose hold on the book and his attention moves on to the opening pages of the novels of Daniel Defoe, Jane Austen and Thomas Hardy. So, veelu kuda kontha mandi rasetvanti varu anamata. So, authors and poets, novelists anamata. So books and his attention moves on to opening pages. So manam chusinatlayite inka prati sari book meda concentrate chesetvanti avakasam undakapovachchu. Okay, pages turn cheyalani adi complete cheyalanatvanti aalochana kuda madhyalo raavachche avakasam undanamata. So the creation of the each of these novels is different. Prati okkada aalochana prati okka idanamata different ga untadu. Andaru okkalage undalani cheppadaniki veeledu according to Virginia Woolf. So the world created by Daniel Defoe in Robinson Crusoe is nothing to do with the world created by either Jane Austen ఆర్ థామస్ హార్డీ. సో ఇక్కడ చూసినట్లయితే డానియల్ డిఫో అనేటువంటి ఆయన డానియల్ డిఫో వరల్డ్ క్రియేటెడ్ బై డానియల్ డిఫో అండ్ రాబిన్సన్ క్రూసో ఈజ్ నథింగ్ టు డూ విత్ ద వర్డ్. సో ఒక మాట గురించి ఏం చెప్పట్లేదు ఇక్కడ డానియల్ డిఫో అనేటువంటి ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు, జేన్ ఆస్టిన్ చెప్పిన దాని గురించి మాట్లాడలేదు, థామస్ హార్డీ చెప్పిన దాని గురించి కూడా మాట్లాడలేదు. రైటర్ సేస్ దాట్ రైటర్స్ ఆర్ సెల్డమ్ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ ద రైటింగ్స్ ఆర్ ఆల్వేస్ ఆల్వేస్ నాట్ ద వర్క్స్ ఆఫ్ ఆర్ట్. సో రైటర్స్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు కానీ ప్రతిసారి వాళ్ళు రాసేది ఒక పిక్చర్ అనేటువంటిది అవ్వకపోవచ్చు. ప్రతిసారి వాళ్ళు ఆర్ట్ను క్రియేట్. సో మనం చూసినట్లయితే దే ఆర్ టు బి రీడ్ ఇన్ డిఫరెంట్ వే అండ్ విత్ ఎ డిఫరెంట్ ఎయిమ్ ఇన్ మైండ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చదువుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తారు అనమాట. సో ప్రతి ఒక్కరిది ఒకలాగే ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ వర్జీనియా వుల్ఫ్ రెడీగా లేరనమాట. సో ద లైఫ్స్ ఆఫ్ ద గ్రేట్ మెన్ ఇన్స్పైర్ ద రీడర్స్. సో కొంతమంది గొప్పగా జీవించినటువంటి వారి యొక్క జీవితాల ద్వారా చాలా మంది వాళ్ళని మార్గదర్శకులుగా తీసుకొని వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి వీలు పడుతుంది అనమాట. సో వర్జీనియా వుల్ఫ్ సజెస్ట్ దాట్ ద రీడర్స్ షుడ్ రిమైన్ యాజ్ రీడర్స్ బట్ నాట్ ద లేబుల్ యాజ్ క్రిటిక్స్. సో రీడర్స్ రీడర్స్ లాగా ఉంటేనే మంచిది అని వర్జీనియా వుల్ఫ్ చెప్తుందన్నమాట. క్రిటిక్స్ లాగా ఉంటే అది మంచి పద్ధతి కాదనమాట. సో రాసిన వారి యొక్క పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి, వాళ్ళు విమర్శించేటువంటి పని మనం చేయకూడదు అనమాట. సో షీ ఆల్సో ఫీల్స్ దాట్ రీడర్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఆవిడ రీడర్స్కి ఏమేమి సజెషన్ ఇస్తుందంటే మీరు చాలా గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉన్నారు, ఎందుకంటే మీరు చదవాలి, అర్థం చేసుకోవాలి, మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపోర్ట్ అండ్ దే హ్యావ్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు వర్జీనియా వుల్ఫ్. సో ఇక్కడతో ఆన్ రీడింగ్ బుక్స్ అనేటువంటి కంప్లీట్ అయింది. మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.